Smoking and drinking alcohol is injurious to health. I am SR. This is the story of software engineer who is away from homeland. Hey guys, welcome to Bata Consultancy Services. You are onboarded as a junior developer. Welcome to the team. Hey sir, you got a minute? Yeah, sure. He is Shashivardhan Reddy, one of our senior software engineer, 10 years of IT experience, 6 years in Bata Consultancy Services, and he is one of the key resources. I can say that he has got impeccable coding skills and he has got recognized by many clients. Kani, anger management lo matra sonna. He is a classic example. Me idariki. Software development lo overtime cheyani vaadu. Mouse pettukunna murderer tho samanam. Hey Vishal, actually production release kante 1 day mundu BA requirements mottham change chesindi. అందువల్లనే ప్రొడక్షన్లో చాలా బగ్స్ వచ్చినాయి. కావాలంటే ఆ ఈమెయిల్ చైన్ మొత్తం ఫార్వర్డ్ చేస్తా ఫర్ యువర్ రెఫరెన్స్. నీ బోడీ సలహా ఎక్స్ప్లెనేషన్ నాకేం అవసరం లేదు. ఎనఫ్ లలిత్, ఐ డోంట్ నీడ్ యువర్ పోస్ట్ అనాలిసిస్. యూ కెన్ లీవ్. హే లలి, పోరా. హే విశాల్, చెప్పు. హావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ అవర్ బాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెప్యుటేషన్? ఫస్ట్ రైట్ అన్ అపాలజీ ఈమెయిల్ టు క్లయింట్. ఈ వీకెండ్ మొత్తం కూర్చొని ప్రొడక్షన్ బగ్స్ ఫిక్స్ చేయి, అదర్వైజ్ యూ విల్ బి ఫైర్డ్. నేను చెయ్య విశాల్, సారీ ఈమెయిల్ కూడా పంపియ్యా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇన్ఫ్యాక్ట్ నేను మన కంపెనీ గురించే ఆలోచన చేసిన, అందుకే ఆ క్లయింట్ లాస్ట్ మినిట్లో రిక్వైర్మెంట్ మొత్తం చేంజ్ చేసిన, కష్టపడి రాసి ప్రొడక్షన్లోకి మైగ్రేట్ చేసిన. నాకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు. దిస్ ఈజ్ మీ. ఓవర్ టైమ్ అస్సలు చేయను, చేస్తే అలవాటు అయిపోతుంది. యూ కెనాట్ డెలివర్ ఎ కోడ్ లైక్ దిస్ విత్ లాట్ ఆఫ్ బగ్స్. ఆ కోడ్ రాసేటప్పుడు బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంది. దాని ముందు ఈ క్లయింట్ ప్రొడక్షన్లో ఇష్యూస్ వస్తాయని అస్సలు భయపడను. ఇంకో 3 గంటలు ఓవర్ టైం చేసుంటే అన్ని ప్రొడక్షన్ బగ్స్ క్లియర్ చేసేవాడిని. అండ్ చాలా అప్రిసియేషన్ ఈమెయిల్స్ వచ్చేవి నాకు. బట్ దట్స్ నాట్ మీ. ఆయన నాకు అక్కర్లేదు, నా కంపెనీకి కూడా. అండ్ ఫ్రాంక్లీ విశాల్, ఐ డోంట్ కేర్. జరిగింది చూడు, ఈమెయిల్ చైన్ చూడు అని చెప్పే ఉద్దేశం నాకు లేదు, వినే ఉద్దేశం కూడా నీకు లేదు. ఈ కోపంతో ఏం చేస్తారు సార్? నీకు అర్థం కాదులే విశాల్, నువ్వు ఈ ప్రాజెక్ట్కి మేనేజర్వి. యాజ్ ఎ మేనేజర్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, బట్ ఐఎమ్ ఎ డెవలపర్. ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు రైట్ ద కోడ్. ఇంత ఈజీగా పోతున్న నా లైఫ్లో ఓ అలజడి, అదేంటో చూడండి. హే సార్. హే లలి, వాట్సాప్. హే ఇషా. హే ఇషా, వాట్సాప్. ఏం లేదు, నిన్న ఈవినింగ్ మనకు ఒక ఈమెయిల్ వచ్చింది, మీరు చూసారా? ఎప్పుడు వచ్చింది? నిన్న ఈవినింగ్ 6 o'clock కి. ఏ, నీకు తెలుసు కదా 4 గంటలకే నేను ఇంటికి పోతాను, ఇప్పుడే వచ్చిన ఆఫీస్ కి, ఇంకా చూడలే. అరే ఉకోరా బై, నువ్వు ఏం ఈమెయిల్? మన ప్రాజెక్ట్ ఇంకో 6 మంత్స్ లో అయిపోతుందంట. అవునా, ఎట్లారా? ఏ ఏం కాదురా, ఈ బాట కాకపోతే ఆట. మస్తు కంపెనీలు ఉన్నాయి బయట, లైట్ తీసుకో. అరే టెన్షన్ అవుతుంది మామా, 6 మంత్స్ అంటే చాలా తక్కువ టైం మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. చేద్దు గానిలే, లైట్ తీసుకో. H1 కూడా ప్రాబ్లం ఏం కాదు, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఎవరో ఒకరు తీసుకుంటారు. కాదురా, అసలే నీ H1 అయిపోతుంది కదా, మరి ఎట్లా? మళ్ళా ఏం కాదు, ఈ 140 కూడా అప్రూవ్ అయిపోతుంది, H1 కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సరే చూద్దాం. గ్రీన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది తొందరగానే, ఏం టెన్షన్ పడకు. ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా తీసుకునే నా మీద ఈసారి సునామీయే వచ్చి పడ్డది. ఏం రాయి సార్, అట్లా పరిచయం కనిపిస్తున్నావు, ఏమైందిరా అట్లా చేతులు వేసుకుంటా కూర్చున్నావు? ఏం లేదు మామా, తెలుసు కదా నీకు నాది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉందని. ఏమైంది? అదే, నా I-140 రిజెక్ట్ అయిందంట, ఇంకా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఆగిపోయినట్టే. అయ్యా అదేంద్రా, మొన్న మంచిగానే చేసినామన్నారా ప్రాసెసింగ్ మొత్తం. ఏమో తెలుసు కదా, మన కంపెనీ గురించి డాక్యుమెంట్ సరిగ్గా సబ్మిట్ చేసి ఉండరు ఏదన్నా. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఆగిపోతే ఇండియాకి పోవాలి. అయితే బాయ్. పోతేమైంది? పోతేమైంది అంటే ఇన్ని రోజుల నుండి ఉన్నాం ఇడ. ఉన్నాం రా భయ్, కానీ ఇప్పుడు ఆప్షన్ లేకపోతే ఏం చేస్తాను చెప్పు. అయినా నువ్వేంద్రా భయ్, అందరం గట్టనేమో గట్టి గట్టిగా అరుస్తుంటావు, ప్రాజెక్ట్ మేనేజర్ గారి ముంగట కాన్ఫిడెంట్గా ఆ కోడ్ ఫిక్స్ చేసిన ఈ కోడ్ ఫిక్స్ చేసిన అంటే ఇప్పుడేమో చేతులు ఇస్తూ కూడా కూర్చున్నావు. రానతో వస్తావా గుంటూ సరే కనుక అడుగుదాం ఏమైందో. నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ప్రాబ్లం అయిందని ఇప్పుడే ఒక ఈమెయిల్ వచ్చింది HR నుండి. నీకు తెలుసా ఈ విషయం? ఐ నో, వీ హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా, యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఇండియా. ఆర్ యూ సీరియస్? 2 వారాలు
నేను నీకు 2 వారాలు టైం ఇస్తున్నా. 2 వారాలలో నా అప్లికేషన్ ని రీఅపీల్ చేయకపోతే నేనే ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతా. ఏ లల్లి రారా. 2 వీక్స్, జస్ట్ 2 వీక్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఈ ట్రంప్ కూడా ఏం చేయడా? I-140 రిజెక్ట్ అయితే ఒప్పుకోవాలన్నారా? ఇంకా మన ఎంప్లాయర్ సరిగ్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే ఒప్పుకోవాలనా? ఇంకా మనకి ఇష్టం లేకున్నా అట్లా ఫోర్స్ చేసి ఈ దేశం నుంచి ఎట్లా బయటకు పంపిస్తారా? నువ్వు చెప్పు రాజారా, నువ్వు చెప్పు, నేను ఏం చేయాలి? ఇంకా I-140 రిజెక్ట్ అయితే ఆ గుండుగాడు పిలిచి ఒక మాట కూడా చెప్పలేదు విష్ణవా. వాళ్ళంతేరా ఈజీగా గివ్ అప్ ఇచ్చేస్తారు. మన ప్రాజెక్ట్ మేనేజర్ షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండేనేమరా. ఇక్కడ నాకు ఓన్ హౌస్ ఉందిరా, 2 పెద్ద కార్లు కూడా అనుకున్నారా, నేను ఇంక ఇక్కడికి వెళ్ళి బోనరా. టెన్షన్ పడకరా, కొత్త జాబ్లు అప్లై చేయి మాన్స్టర్లా, చూద్దాం. నువ్వు చూస్తుండు, నేను ఇంకో జాబ్ అప్లై చేస్తా, వేరే కంపెనీతో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తా. ఏం లేదు, జస్ట్ ఇందాక మీరు ఏదో డిస్కస్ చేస్తుంటే గ్రీన్ కార్డ్ H1 ఏంటది? యుఎస్ లో మనం మాక్సిమం 6 ఇయర్స్ వరకే వర్క్ చేయగలుగుతాము. ఆ తర్వాత కూడా వర్క్ చేయాలంటే మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉండాలా. సో ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఒక స్టెప్ ఉంటుంది I-140 అని చెప్పేసి. సో అది అప్రూవ్ అయితేనే మన H1 ఎక్స్టెండ్ అవుతుంది ఫ్యూచర్లో వర్క్ చేయడానికి. కాకపోతే మన ఎస్ఆర్కి ఏమైందంటే I-140 రిజెక్ట్ అవ్వడం వల్ల తనకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అన్నది ఆగిపోయింది, H1 కూడా ఎక్స్టెన్షన్ లేదు. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, నౌ ఐ అండర్స్టాండ్. హలో, ఎస్ఆర్ హియర్. ఏం మాట్లాడుతున్నారా మైండ్లెస్ అసోల్? ఏయ్, ఏ కన్సల్టెన్సీ కంపెనీ రా అనేది? రాత్రి 10 కార్ ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసేది? పెట్టేరా ఫోన్, నువ్వు పెట్టే. చూడు జెర్సీ వీడు, ఇప్పుడు ఆ ఫోన్ చేసేది ఇంటర్వ్యూ కోసం. హే అక్కడనే రెస్టారెంట్. ఈషా, హౌ ఆర్ యు? ఎట్లున్నావు, ఏం సంగతులు? ఐ గాట్ ఎ న్యూ జాబ్ అండ్ ఇట్స్ $150 an hour. హే, కంగ్రాట్. థాంక్యూ. కంగ్రాట్ ఈషా. అండ్ నా 140 కూడా అప్రూవ్ అయింది. ఈ ఫ్రైడే నేను పార్టీ ఇస్తున్నా, మీరు ఇద్దరు తప్పకుండా రావాలి. అంత తొందరగా అప్రూవ్ అయిందా? నువ్వు నాకన్నా లేట్గా కదా అప్లై చేసినావు. ఏ చెప్తున్నా, లైట్ తీసుకో. ఇక్కడ మొత్తం రిస్ట్ గాళ్ళు ఉన్నారు. పైన పైన చూడు, గ్రీన్ కార్డ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. లేకపోతే నా అలాగే తయారవుతావు. నీకేమైందిరా, బాగానే ఉన్నావు కదా? 2 కార్లు ఉన్నాయి, మన తెలుగు ఉన్నావు, యుఎస్లా మునున్న ఇండియాలో 50 ఎకరాల పొలం కొన్నావు. ఈ మందావుడేంద్రా, మందా ఇంటర్వ్యూ చూడేంద్రా, కలిసాలే. ఏం లేదో, ఇంటర్వ్యూ అయింది ఇప్పుడు అంతే. అవునా,
ఏ కంపెనీ? అదేరా, ఆటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఎట్లా? ఓకే, బానే అయింది. అదే గ్రీన్ కార్డ్ ఇష్యూ అది ఇది చెప్పినా ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడిగిన. మరేమంటారు? చేస్తారులే, ఒప్పుకుంటారులే. ఈ ఆటా కన్సల్టెన్సీ, బాటా కన్సల్టెన్సీ ఇవన్నీ ఒకటేరా? 6 నెలలని గ్రీన్ కార్డ్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది అనుకుంటున్నారా? సప్పుడేకుండా ఇండియావో అడ జాబ్ చూసుకో. అది సరే, కానీ నీ సంగతి ఏంద్రా? నాదేముంది మామ, నాది క్యాజువల్. క్యాజువలా? ఎన్రోల్ చేస్తావురా టెస్టింగ్ జాబ్. యూఆర్ఎల్ ఓపెన్ చేయు, టెస్ట్ కేసు రాయు, ఎగ్జిక్యూట్ చేయు. బోర్ కొడతలేదా రా? అవసరం ఉన్నా లేకున్నా ఆ మీటింగ్ రూమ్లలో పోయి ఆ గప్పాలు పెట్టుడు ఆపేసాయి. ఫస్ట్ రోజుకి ఎన్ని టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తావురా? 3 or 4? అంతే కదా. ఆ పిల్లని చూడు, $150 వస్తుంది పర్ అవర్ కి. నాకు ఈ వీసా టెన్షన్స్ లేకపోతే ప్రమోషన్ వస్తుండే నాకు. చూసిన వాయిషావన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఏం చేయడు, ఆఫీస్ కి పోతాడు వస్తాడు అంతే. జర చెప్పిషావన్ కి అది జాబ్ ఆరా గాడిది? వన్ కొలీగ్స్ ఎవరో తెలుసా? ఏం రాకున్నా ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు, అంతా అదే బ్యాచ్. ఏమన్నంటే ఆఫీస్కి పోవాలి, స్టేటస్ కాలు, మీటింగు, ఆఫీసు కాలు, ఆఫీస్ 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 అంటాడు. నేనే ఏ జాబ్లు అప్లై చేస్తున్నా, ఏ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నా, ఏ మంది అవుతున్నా, ఎందుకు రానికి ఇవన్నీ? ఇషా వీనికి చాలా బద్ధకం, పెద్ద బద్ధకస్తుడు. నాకా బద్ధకమా? మరి సీరియస్గా రా, డెవలప్మెంట్లకు రా, కోడ్ రాయు, బగ్స్ ఫిక్స్ చేయి, మజా వస్తుంది. నాకు గనక ఈ వీసా ఇష్యూస్ లేకపోతే ఇప్పటికి ఆర్కిటెక్ట్ కి ప్రమోట్ అయిపోతుండే. గంటకి $200 బిల్డింగ్ డిమాండ్ చేస్తుండే నేను. అవ్వని చూస్తా. ఏంది షాయుడు సిగం వచ్చిన లాగా మాట్లాడుతున్నాడు? మందావుడేంది, ఇంటర్వ్యూ అటెండ్ అవుడేంది, మంచిగా కూర్చోరు సోఫాలో ఇద్దరు, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పోతాడా. ఇషాకి ఫుల్ టైం జాబ్ వచ్చి జమాన్ అవుతుంది. ఏందిరా ఊకే, ఇషాకి జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అని ఇప్పటికి 500 సార్లు చెప్పినావు. ఏంది అది ఇషా జాబు, ఇషా జాబు? 500 సార్లు కాదురా, 5000 సార్లు అంట. ఎందుకంటే ఆమె డెడికేషన్ తో ఫోకస్ చేసింది, జాబ్ కొట్టింది. నువ్వు ఉన్నావు H1 అని వీసా అని, సపరేట్గా ఇండియా పోయి అప్లై చేసుకో. రాదరా? ఏ ఇట్రారా? నేను రాను, నువ్వు కొడతావు. కొట్టని ఇట్రా? ఏదో రారా, ఏం కొట్టాను గాని ఈడ కూసో. ఫర్ సపోజ్ నీ గర్ల్ ఫ్రెండ్ సిస్టరు లేకపోతే నీ ఫ్రెండ్ జాబ్కి జాయిన్ అయ్యారు అనుకోరా ఫ్రెషర్గా. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు జాయిన్ కాలే. ఫర్ సపోజ్ జాయిన్ అయ్యిండ్ర అనుకోరా, జావా కోడింగ్ చేస్తూ రిక్వైర్మెంట్ అర్థం కాలేక టాస్క్ ఆన్ టైంలో కంప్లీట్ కాలేక మధ్యలో స్ట్రక్ అయ్యి ఉన్నారు అనుకోరా, అప్పుడు ఏం చేస్తావురా నువ్వు? వాళ్ళకి ఏం చెప్తావురా నువ్వు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయి. రేపు పొద్దుగాల మీ టీమ్ లీడ్ వచ్చి 2 తిట్లు తిట్టి వాడే కంప్లీట్ చేస్తాడులే అని చెప్తావా? లేక వాళ్ళ దగ్గరకు పోయి ఏ సైట్లల్లో సర్చ్ చేయాలా ఈ ప్రాబ్లమ్స్ కి? సైట్ అంటే ఆ బూత్ సైట్లు కాదురా మీద. ఎంతైనా నువ్వు కూడా ఐటీ ఎంప్లాయీవే కదా, నీకు కూడా తెలిసే ఉంటది కదా స్టాక్ ఓవర్ఫ్లో సైట్ల కోడ్ మొత్తం రాసుంటారు కదా, అది ఎట్లా కాపీ చేయాలి, ఎడ పేస్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తావా? కాదురా, మధ్యలో మా ఊరు పేరు ఎందుకు వచ్చిందిరా నీకు? ఫ్రెషర్లు ఇనిషియల్ గానే కష్టపడతారు, కానీ నువ్వు మాత్రం 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే ఇంకా స్టక్ అయ్యే ఉన్నావు. హలో, ఎస్ఆర్ స్పీకింగ్. This is HR from Arta Consultancy Services. We are really impressed with your impeccable skill set. But as you mentioned, your H-1B visa is expiring in few months. Unfortunately, we cannot hire you now. Are you sure about that? But once your H-1B status is back, we can consider you. Good luck. Okay. Okay, not a problem. నుండి ఫేస్బుక్ యాప్ డౌన్లో ఉంది, జనాలకి పిచ్చికి పోతుంది, చాలా కాల్స్ వస్తున్నాయి సార్ క్లయింట్ కి. ఫేస్బుక్ యాప్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఒకరిద్దరు సూసైడ్ కూడా చేసుకున్నారంట. ఫాలో ద బేసిక్స్.
టెస్ట్ డేటా తీసుకుని యాప్ని డీబగ్ మోడ్లో ఉంచు, నేను వచ్చి చూస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీరు చెప్పిన వాటితో రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. Corporate employee stumbled on the office floor during working hours. Reasons behind this might be the heavy workload posed on him or that he was drunk during working hours. This news has hit the social media and is becoming viral. Yes sir, gadu tagesi code fix chesindanta. Ma office lo oro video teesi YouTube lo pettiru. Ayya, Facebook app lo kuda massu viral ayipindi adi. Oh no. Inka client ki madhyalo unna relationship mottham kharab ayipindi isha. మా మేనేజర్ కూడా మస్తు పర్సనల్గా తీసుకున్నాడు. ఇది పొద్దుగాల మీటింగ్ షెడ్యూల్ చేసినాడు మా వైస్ ప్రెసిడెంట్ తోటి. చాలా ఇష్యూస్ వస్తున్నాయని ఆల్ ఓవర్ ద వరల్డ్ న్యూస్ వచ్చేసింది. మేము సీరియస్ అయ్యేటట్టే ఉంది మ్యాటర్. ఇష్యూ గురించి నేను విన్నా, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఏదో సైక్ సైక్ గా మాట్లాడుతున్నాడు అంట వాడి గురించి. అండ్ ఆల్సో ఐ హర్డ్ దాట్ వాడి H1 వీసా కూడా రివోక్ చేసి వాడిని ఇండియా పంపిస్తాడంట. వాడు వంతో సున్నం పూసుకోద్దా అనుకుంటాడో వాంతోనే పూసుకుంటాడు. అయినా మీ ఫేస్బుక్ యాప్ ఎంప్లాయీసే ఇంతరా, ఇంత వర్స్ట్ ఫెలోస్ నేను లైఫ్లో ఏడా చూడలే. నువ్వు వాడు ఆ గడ్డలు పెంచుకొని వస్తారా ఆఫీస్కి, అపియరెన్స్ నీట్గా ఉండాలిరా. అయినా మొన్న వాడు ఇంటర్వ్యూలో ఎవరినో తిట్టాడు చూడు, అది వాడి పర్సనల్ షిట్. బట్ ఇది ఎంటైర్ వరల్డ్ ఇస్ వాచింగ్ ఇట్. చాలా పెద్దగా అయింది ఈ ఇష్యూ. మన తాగిపోయే దొలగబెడదామని చెప్పేసి కోడ్ ఫిక్స్ చేసిన ఉంటా కదరా, దాని గురించి మన మేనేజర్ ఇలా మీటింగ్స్కి వెళ్ళి చేసిండు. మీటింగ్కి మన రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఏదో కొత్త వస్తుందంట, సో నువ్వు కొంచెం డీసెంట్గా వస్తే మంచిగుంటుంది. మీటింగ్లో వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినారనుకో, కమ్మున సపోర్ట్ చేయకుండా నేను ఎక్కువ పని చేస్తే కింద పడిపోతా అని చెప్పు. యుఎస్ కాకపోతే కెనడా ఆస్ట్రేలియా అవి మస్తు కంట్రీలోనే రా భయ్యా, ఊకే ఇది పట్టుకొని వెళ్ళాడుతా ఉంటావు. ఇండియాలో కూడా మస్తు జాబ్లు ఉన్నాయి చూసుకో. నాకు తెలుసు కదా ఏం చేయాలి, ఊకే దాని గురించి మాట్లాడకు. ఈ షోక్లకు మాత్రం తక్కువ లేదు. సార్ సార్ లోపే లో లో ఈషా వాటర్ తీసుకురా. సార్ వాటర్ తాగు. అరే స్టాప్ ఇట్, ఇదేం చేస్తున్నావు, వాటర్ తాగించుదా. ఇది వీలు రా, ఇది వీలు. మా
my bags are packed. I'm ready to go. దయా చేసి ఒక్క రోజున నార్మల్ గా ఉండడానికి ట్రై చేయి. మందు అయినాక నార్మల్ గా ఎట్లుండాలో నువ్వారా నాకు నేర్పించేది. సరే పోదాం పద ఆఫీస్కి. నువ్వు బావ్, నేను వస్తున్నా 5 నిమిషాలల్లో. సరే వచ్చేసేయ్, ఇంకింద ఉంటా, క్యాబ్లో వెయిట్ చేస్తుంటా. SR's video has been viral now, so we are going to discuss about that. Okay. Waiting for them to come over and we can just have a chat with them. Yeah, it's been all over the world. Meet our new vice president, Deepika. Hi. Nice to meet you. Nice to meet you. Nice to meet you. She is here to discuss about your viral video. Deepika, ee vyaktike chaala drinking problem undi. I got to know that very late. Tana behavior chusi, junior developers adiripothunnaru. Client to rude behavior and we found lot of drugs in his cabin. But yesterday Lalit sent me one medical note and it states that if SR works too much, you'll get faint. Oh, is it? But don't bring your personal issues with SR in this meeting. SR ippudu varaku 20 projects la work chesadu. Till now, all applications that SR developed are running successfully in production. One of our clients, Bank of Universe, has given me that his performance was impeccable. Really, nik gurtundara manam office lo join ainappudu taagi itla office ki raman manam sign betnam. ఇప్పుడు అవన్నీ తీయకరా, గమ్మును కూసో, చెప్పినట్టు చెయ్యి. నాకు నచ్చే విషయం నాలో నా కెరియర్ ఒక్కటే రా. ఇప్పుడు వీళ్ళు జాబ్ తీసేస్తారని నువ్వేమైనా భయపడుతున్నావారా? అరే నోరు మూసుకో. ఇట్లా అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదురా, నాకు ఏడుపు వస్తుందిరా. అరే మూసుకొని కూసో, గమ్మున పెంట పెంట చెయ్యకు. కీప్ క్వైట్. లాస్ట్ ఫ్రైడే ఏమైంది నీకు గుర్తుందా? Yes, I remember. Do you remember what time you went to office on Friday evening? Time? గుర్తులేదు. ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసావు గుర్తుందా నీకు? Yes, it was a face look application. Can you just explain me in detail what was the issue? Production environment లో చాలా బగ్స్ వచ్చినాయి, అవన్నీ చాలా క్రిటికల్. అండ్ అప్లికేషన్ వాజ్ రన్నింగ్ ఆన్ లైనక్స్ మిషన్. అప్లికేషన్ నేమ్ ఈస్ ఫేస్ లుక్. ఇంకా దాని వర్షన్ ఈస్ 58. అదే మొన్ననే ఈ మధ్యన కొత్త వర్షన్ రిలీజ్ అయింది. వైల్ రిసాల్వింగ్ ద ఇష్యూ మధ్యలోనే పడిపోయారు. జూనియర్ డెవలపర్ని సజెస్ట్ చేసి కోడ్ చెక్ ఇన్ చేశారు. ఇస్ దట్ కరెక్ట్? Yes. ద డే బిఫోర్ ది కోడ్ వాస్ ఫిక్స్డ్, వేర్ యూ ఇంటాక్సికేటెడ్? మీరు ఏమైనా డ్రగ్ తీసుకున్నారా? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. Were you intoxicated or drunk? Yes. Did you drink on Friday too? Yes, I was. ఆ రోజు తాగాను, ఆ ముందు రోజు కూడా తాగే ఉన్నా. ఈ 3-4 నెలల్లో నేను రాసిన మొత్తం కోడ్ తాగే రాసినాను. Yes, I am an alcoholic. ఇప్పుడు తాగే ఉన్నాను. నాకు డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, దాని వల్ల ఇప్పటి వరకు ఏ అప్లికేషన్ కి ప్రాబ్లం కాలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్. బట్ క్లయింట్ కి వెండర్ కి మధ్య ఉన్న రిలేషన్ పాడు చేసిన. అండ్ ఐఎమ్ నాట్ డిజర్వ్ టు బి ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. దీనికి బాటా కన్సల్టెన్సీకి ఏ సంబంధం లేదు. ప్లీజ్ మేక్ దట్ క్లియర్. ఐ థింక్ నథింగ్ మోర్ ఐ కెన్ సే. Will appeal to US immigration to revoke your H1B visa. Further, you will be blacklisted from Abata Consultancy Services. You can hand over your badge and you can leave. Sorry, Rolali. జెర్సీ, మనం ఇండియాకి పోతున్నాం. ఇంకా ఎసా ఏంటి ఇవాళేనా ఇండియాకి వెళ్ళేది? మీకేదో కొరియర్ వచ్చింది, ఇంపార్టెంట్ కొరియర్ ఏమో, ఒకసారి చూడండి. హలో ఎస్ సార్, దిస్ ఈజ్ మ్యాడీ. 3 ఇయర్స్ బ్యాక్ మీ గైడెన్స్లో ఫేస్లుక్ యాప్లో పనిచేసిన. అప్పట్లో నాకు కూడా మీలాగే చాలా వీసా ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు నేను ఇండియాకు పోయి ఫేస్లుక్ అనే యాప్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మైండ్ బుక్ అనే కొత్త యాప్ని తయారు చేసిన. ఇప్పుడు దాని రెవెన్యూ $20 బిలియన్. మీకు కూడా ఇట్లనే వీసా ఇష్యూస్ వచ్చినాయని తెలిసి ఫోన్ చేస్తే నువ్వేదో ఇంటర్వ్యూ అనుకుని నన్ను తిట్టినవ రోజు. ఐ నో యువర్ స్కిల్ సెట్. నీలాంటి స్కిల్డ్ పర్సన్ మా కంపెనీకి చాలా అవసరం. మా కంపెనీలో సీనియర్ డైరెక్టర్ పొజిషన్ని నీకు ఆఫర్ చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి.
సిపిటీ ఓపీటీ H1L1 EAD వర్క్ పర్మిట్ PR గ్రీన్ కార్డ్ అని వీసా ఇష్యూస్తో సఫర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ అంకితం.